ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు బెంగళూరులో జరిగే సౌత్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ జట్టు నుండి కాకినాడ జిల్లా ప్రతిపాడు బార్ అసోసియేషన్ నుండి విజయ్ కుమార్ బౌలింగ్ కోచ్ గా ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, శ్రీలంక రాష్ట్రాల జట్టులు పాల్గొంటాయని తెలిపారు. ప్రతిపాడు బార్ అసోసియేషన్ నుండి జోకా విజయ్ కుమార్ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. టీమ్ కెప్టెన్ గా దోగా క్రాంతి కుమార్, వైజాగ్ నుంచి సతీష్, నవీన్, సునీల్, మురళీకృష్ణ, అలా ఒంగోలు శ్రీకృష్ణ, కాకినాడ జిల్లా నుంచి కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి చక్రవర్తి విజయనాయుడు, గుంటూరు నుంచి చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీకాంత్, పెంగల్ మణిధర్, దేవానంద్, యశ్వంత్, హర్ష, మాదేశ్, శ్రీనివాస్ యాదవ్, రాజ్కుమార్ రాజమండ్రి నుంచి, హనీ బాషా, వీళ్ళందరూ కూడా టీమ్ ప్లేయర్స్గా ఎంపికై ఉన్నారు. అలాగే ఈ టీం అందరినీ కూడా రాష్ట్ర క్రికెట్ అధ్యక్షుడు సురేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో బెంగళూరులో వెళ్ళి ఆడడం జరుగుతుంది అని మీడియా ద్వారా మీకు తెలియజేయడం. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ సౌత్ ఇండియా లెవెల్లో టీంకి కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, శ్రీలంక జట్లు కూడా పాల్గొంటాయి. వాళ్ళ టీములు సౌత్ ఇండియా టోర్నమెంట్ జరుగుతుంది. ఆరు టీములతో గ్రౌండ్లు జరుగుతాయి, సుమారు 3 గ్రౌండ్లో జరుగుతాయి. ప్రతిరోజు మ్యాచ్లు జరుగుతాయి. 3 రోజుల్లో టోర్నమెంట్ పూర్తవుతుందండి. జట్టు మేనేజర్గా బాజీ ఖాన్, గోవిందరావు కూడా వ్యవహరిస్తారు.